ఏమమ్మా ఫంక్షన్ వస్తుందా? ఎంత? 2750. మీ వాలంటీర్కి ఎంత ఇస్తుందో కమిషన్? ఇవ్వలేదండి, తప్పు. రూపాయి తీసుకోరు వాలంటీర్. అంటే రూపాయి తీసుకోరు వాలంటీర్. మీ వాలంటీర్ బాగా పనిచేస్తుందా? అవసరం అయితే నాక అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వంటే ఎక్కడంటే ఆర్లు అనపడితే ఇస్తుంది. లేదు బాబు, లేదు. మీ వాలంటీర్ బాగా వాళ్ళ మంచి జరిగిందా? నీకు మంచి జరిగింది బాబు. వాలంటీర్లు నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? సొంత బిడ్డలాగా చూసుకుంటాను. మంచిదేనా? వాలంటీర్లు ఉండాలా? సమయం కోసం ఇంటికాడ నేపోనా మర్నాడు ఎలా ఇస్తుంది? మరి చంద్రబాబు నాయుడు తీసిమంటాడు వాలంటీర్లని. ఎందుకు తీసిమంటారు? వాళ్ళకి వాళ్ళని ఏమైనా నోటు పాటలు వస్తే తీసిమంటారు. వాళ్ళని నోటు పాటలు రాలేదు కదా తీసిమంటే. నాడు పవన్ కళ్యాణ్ తీసిమంటారు. ఫైట్ చేయండి. ఎవడురా నువ్వు తీయమంటానికి? అని గట్టిగా అడగండి. అడుగుతాం, టైం వస్తే అడుగుతాం. టైం ఎప్పుడు వస్తుంది? ఓట్ల రూపంలో వస్తుంది. ఆ ఓటు జగన్ గారికి వేసి అలాగే అప్పుడు చూపించడమే. ఏమమ్మా ఫంక్షన్ వస్తుందా? ఎంత? 2750. మీ వాలంటీర్కి ఎంత ఇస్తుందో కమిషన్? ఇవ్వలేదండి, తప్పు. రూపాయి తీసుకోరు వాలంటీర్. రూపాయి తీసుకోరు వాలంటీర్. మీ వాలంటీర్ బాగా పనిచేస్తుందా? అవసరం అయితే నాక అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వంటే ఎక్కడంటే ఆర్లు అనపడితే ఇస్తుంది. లేదు బాబు, లేదు. మీ వాలంటీర్ బాగా వాళ్ళ మంచి జరిగిందా? నీకు మంచి జరిగింది బాబు. వాలంటీర్లు నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? సొంత బిడ్డలాగా చూసుకుంటాను. మంచిదేనా? వాలంటీర్లు ఉండాలా? సమయం కోసం ఇంటికాడ నేపోనా మర్నాడు ఎలా ఇస్తుంది? మరి చంద్రబాబు నాయుడు తీసిమంటాడు వాలంటీర్లని. ఎందుకు తీసిమంటారు? వాళ్ళని ఏమైనా నోటు పాటలు వస్తే తీసిమంటారు. వాళ్ళని నోటు పాటలు రాలేదు కదా తీసిమంటే. నాడు పవన్ కళ్యాణ్ తీసిమంటారు. ఫైట్ చేయండి. ఎవడురా నువ్వు తీయమంటానికి? అని గట్టిగా అడగండి. అడుగుతాం, టైం వస్తే అడుగుతాం. టైం ఎప్పుడు వస్తుంది? ఓట్ల రూపంలో వస్తుంది. ఆ ఓటు జగన్ గారికి వేసి అలాగే అప్పుడు చూపించడమే. ఏమమ్మా ఫంక్షన్ వస్తుందా? ఎంత? 2750. మీ వాలంటీర్కి ఎంత ఇస్తుందో కమిషన్? ఇవ్వలేదండి, తప్పు. రూపాయి తీసుకోరు వాలంటీర్. రూపాయి తీసుకోరు వాలంటీర్. మీ వాలంటీర్ బాగా పనిచేస్తుందా? అవసరం అయితే నాక అమ్మ ఒక 10 రూపాయలు ఇవ్వంటే ఎక్కడంటే ఆర్లు అనపడితే ఇస్తుంది. లేదు బాబు, లేదు. మీ వాలంటీర్ బాగా వాళ్ళ మంచి జరిగిందా? నీకు మంచి జరిగింది బాబు. వాలంటీర్లు నిన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నారా? సొంత బిడ్డలాగా చూసుకుంటాను. మంచిదేనా? వాలంటీర్లు ఉండాలా? సమయం కోసం ఇంటికాడ నేపోనా మర్నాడు ఎలా ఇస్తుంది? మరి చంద్రబాబు నాయుడు తీసిమంటాడు వాలంటీర్లని. ఎందుకు తీసిమంటారు? వాళ్ళని ఏమైనా నోటు పాటలు వస్తే తీసిమంటారు. వాళ్ళని నోటు పాటలు రాలేదు కదా తీసిమంటే. నాడు పవన్ కళ్యాణ్ ఎందుకు తీసిమంటారు? గట్టి ఫైట్ చేయండి. ఎవడురా నువ్వు తీయమంటానికి? అని గట్టిగా అడగండి. అడుగుతాం, టైం వస్తే అడుగుతాం. టైం ఎప్పుడు వస్తుంది? ఓట్ల రూపంలో వస్తుంది. ఆ ఓటు జగన్ గారికి వేసి అలాగే అప్పుడు చూపించడమే.